వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి. తెనాలికి చెందిన కొత్త మాసు సాయి దివ్య నిన్న ఇస్రో ద్వారా ప్రైవేట్ రాకెట్ను ఆకాశంలోకి పంపించిన మూడు పెలోడ్స్లో ఒకటి ఈమె తయారు చేసిందే. కొత్త మాసు సాయి దివ్య ఎవరో కాదు, మాజీ మున్సిపల్ చైర్మన్ కొత్త మాసు తులసిదాస్ మనవడి భార్యనే. తెనాలి గంగానమ్మపేటలోని ఎన్ స్పేస్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ పెలోడ్ పేరు లక్ష్య శాట్ టూగా నామకరణం చేశారు. పెలోడ్ అంటే రాకెట్లో పంపించే పరికరాలను పెలోడ్ అంటారని చెప్పారు. మరొకటి త్వరలోనే పంపించున్నట్లు సాయి దివ్య తెలిపారు. గతంలో ఒక పెలోడ్ పంపామని, అది పారాచూట్ ద్వారా 26 కిలోమీటర్ల వరకు ప్రయాణించి సక్సెస్ అయిందని, అందుకే మరొకటి ఇప్పుడు విక్రమ్ 2 అనే రాకెట్ ద్వారా పంపించామని, ఇది 89.5 కిలోమీటర్లు ప్రయాణించి సక్సెస్ అయినట్లు చెప్పారు. ఈ వర్షన్ కూడా సక్సెస్ అయినందున త్వరలోనే మా మిషన్ లక్ష్యాశాట్ నెక్స్ట్ వర్షన్లో తయారు చేస్తున్నట్లు వివరించారు. ఇప్పుడు పంపిన రాకెట్ పేరు విక్రమ్ ఎస్ అని, తరువాత పంపించే రాకెట్ పేరు విక్రమ్ 1 అని చెప్పారు. ఈ విక్రమ్ 1 400 కిలోమీటర్ల నుండి 500 కిలోమీటర్ల వరకు పంపిస్తామని, దీనికోసం ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నట్లు సాయి దివ్య తెలిపారు. ఇండియాలో ఈ చిన్న శాటిలైట్స్ వ్యాపార వాణిజ్యాలకు అతి తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే విధంగా ఈ రాకెట్లు పంపిస్తున్నట్టు చెప్పారు. సాయి దివ్య తయారు చేసిన పెలోడ్ బరువు కేవలం 200 గ్రాములు మాత్రమేనని చెప్పారు. నమస్తే, నేను సాయి దివ్య కొత్త మాసు. నిన్న జరిగిన ప్రైవేట్ రాకెట్ లాంచ్ స్కైరూట్ ద్వారా విజయవంతమైనది. అది షార్ శ్రీహరికోట నుండి స్కైరూట్ వాళ్ళు పంపించారు. ఆ మొదటి ప్రైవేట్ రాకెట్లో మొత్తం 3 పేలోడ్స్ ఉన్నాయి. ఆ 3 పేలోడ్స్లో ఒక పేలోడ్ ఎన్స్పేస్ టెక్ తరపున నేను తయారు చేసి పంపించడం అయినది. ఆ పేలోడ్ లక్ష్య శాట్ 2 అండి. అది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ మొదటి లక్ష్య శాట్ అనేది స్ట్రాటోస్పియర్లోకి పంపించి అక్కడ ఎలా దాని సెన్సార్స్ అవన్నీ ఎలా పనిచేస్తున్నాయని టెస్ట్ చేయడం జరిగింది. అది సక్సెస్ అయింది. ఇప్పుడు స్పేస్లోకి పంపిస్తే, అప్పుడు మొదటి ప్రయోగంలో 26 కిలోమీటర్ల వరకు హై ఆల్టిట్యూడ్ బెలూన్ ద్వారా పంపించాము. ఇప్పుడు స్పేస్లోకి 89.5 కిలోమీటర్స్ దాకా రీచ్ అయింది. అది స్కై రూట్ వల్ల ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ ద్వారా రీచ్ అయింది. నేను అందులో పంపించిన లక్ష్య శాట్ 2 అనేది ఆ స్పేస్ ఎన్వైర్న్మెంట్లో ఎలాగ పనిచేస్తుంది అని టెస్ట్ చేయడం అనేది దీని మెయిన్ గోల్. అది సక్సెస్ఫుల్గా రాకెట్ లాంచ్ మిషన్ అనేది సక్సెస్ అయింది. ఈ పేలోడ్ అనేది అక్కడ స్పేస్లో బాగా పనిచేసింది. సో మా నెక్స్ట్ మిషన్ ఏంటంటే లక్ష్య శాట్ నెక్స్ట్ వర్షన్ని లోయర్ ఎర్త్ ఆర్బిట్లోకి పంపించాలి అనేది మా గోల్. సో నెక్స్ట్ స్కైరూట్ వల్ల నెక్స్ట్ మిషన్ అయిన ఇప్పుడు పంపించిన రాకెట్ పేరు విక్రమ్ ఎస్. స్కైరూట్ వల్ల నెక్స్ట్ రాకెట్ పేరు విక్రమ్ 1. అది ఆర్బిటాల్, ఇప్పుడు జరిగినది సబ్ ఆర్బిటాల్ ఫ్లైట్. నెక్స్ట్ అనేది ఆర్బిటాల్ లాంచ్ ఉంటుంది 400 నుండి 500 కిలోమీటర్ల మధ్యలో. ఇంకా ఈ నెక్స్ట్ వర్షన్ అనే లక్ష్య శాట్ది నెక్స్ట్ వర్షన్ అనేది 1U క్యూబ్సాట్ ఫామ్ ఫ్యాక్టర్లో ఆర్బిటాల్ లాంచ్ అనేది జరుగుతుంది. ఆ ఆర్బిటాల్ లాంచ్లో మేము పంపించే ఈ సెన్సార్స్ ప్లస్ 2-వే కమ్యూనికేషన్ కూడా అచీవ్ చేయాలనుకుంటున్నాం నెక్స్ట్ వర్షన్లో. దానికి ఇప్పుడు టెస్ట్ చేయడం జరిగింది సెన్సార్స్ ఎలా పనిచేస్తాయి అని. అనేది హై ఆల్టిట్యూడ్ బెలూన్ పంపించాము, దానిలో కొన్ని చేంజెస్ చేసాము. లక్ష్య శాట్ 1లో జరిగిన తయారు చేసిన లక్ష్య శాట్ 1లో కమ్యూనికేషన్ సబ్ సిస్టంలో మేము కొన్ని మార్పులు లక్ష్య శాట్ 2గా దాన్ని ప్రయోగించడం జరిగింది. అది ఈ స్కై రూట్ వల్ల విక్రమ్ ఎస్ అనే సబ్ ఆర్బిటల్ ఫ్లైట్లో పెట్టి ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్లో పెట్టి పై నింగిలోకి పంపించడం జరిగింది. అది స్పేస్లోకి రీచ్ అయ్యి బాగా పనిచేసింది. సో ఈ మిషన్ అనేది సక్సెస్ అయింది. అవునండి, లక్ష్య శాట్ 1 అనేది హై ఆల్టిట్యూడ్ బెలూన్ ద్వారా యూకేలోని బీ2 స్పేస్ అనే కంపెనీ ద్వారా పంపించడం జరిగింది. ఇప్పుడు లక్ష్య శాట్ 2 అనేది సబ్ ఆర్బిటాల్ ఫ్లైట్ అయిన విక్రమ్ ఎస్ ద్వారా ఇండియా నుండి ప్రయోగించడం జరిగింది. అది నిన్న షార్లో శ్రీహరికోటలో ఇస్రో నుండి ప్రయోగించడం జరిగింది. అది సక్సెస్ అయింది. 89.5 కిలోమీటర్స్కి రీచ్ అయిందండి. స్కై రూట్ వల్ల విక్రమ్ ఎస్ అనేది 89.5 కిలోమీటర్స్కి రీచ్ అయింది. సో నేను తయారు చేసిన పేలోడ్ కూడా అంత ఎత్తుకెళ్ళి కరెక్ట్గా పనిచేసింది. లక్ష్య శాట్ 1 అనేది హై ఆల్టిట్యూడ్ బెలూన్ ద్వారా 26 కిలోమీటర్ల దాకా వెళ్ళిందండి.
ఇది లక్ష్య శాట్ 2 N59. మా మెయిన్ గోల్ ఎన్స్పేస్ టెక్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే కమ్యూనికేషన్ అండ్ రీసెర్చ్ పర్పసెస్ కోసం స్మాల్ శాటిలైట్స్ని అతి తక్కువ ధరలో ఇండియాలోకి తీసుకురావాలి అని. కాబట్టి మా నెక్స్ట్ మిషన్ ఈ గోల్కి దగ్గర కావటం కోసం మా నెక్స్ట్ మిషన్ అనేది వన్ యూ క్యూబ్ శాట్ని లోయర్ ఎర్త్ ఆర్బిట్లో రాకెట్ ద్వారా, విక్రమ్ 1 అనే స్కై రూట్ వాళ్ళ రాకెట్ ద్వారా పంపించడానికి మేము సిద్ధం చేసుకుంటున్నాం. కాదండి సార్, పేలోడ్. రాకెట్లో మనం ఏమైతే పెట్టి పైకి పంపిస్తామో వాటిని పేలోడ్స్ అంటాము. ఆ పేలోడ్స్ మొత్తం ఈ విక్రమ్ ఎస్ అనే ఒక సబ్ ఆర్బిటల్ ఫ్లైట్లో మొత్తం 3 పేలోడ్స్ ఉన్నాయి. అందులో 2 ఇండియన్ పేలోడ్స్, 1 ఫారెన్ పేలోడ్ ఉంది. ఆ 2 ఇండియన్ పేలోడ్స్లో 1 ఎన్స్పేస్ టెక్ తరపున మేము తయారు చేసింది పంపించడం. తయారు చేసింది వెళ్ళిన తర్వాత అది ఎలా పనిచేస్తుంది, దేనికోసం పనిచేస్తుంది? ఇప్పుడు ఇది సబ్ ఆర్బిటల్ ఫ్లైట్ కాబట్టి అది ఆర్బిట్కి రీచ్ అవ్వదు. భూమి నుండి 89.5 కిలోమీటర్స్కి వెళ్ళి మళ్ళీ సముద్రంలో పడిపోయింది. ఇది ఓన్లీ టెస్టింగ్ పర్పస్ కోసం అని చెప్పి మేము దానిలో మా పేలోడ్ పెట్టడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వర్షన్ అయితే ఆర్బిట్లోకి వెళ్తుంది. దాని ముఖ్య ఉద్దేశం ఒకటి, అందులో సెన్సార్స్ ఉంటాయి. ఆ సెన్సార్స్ని భూమిలో వచ్చే అక్కడ వేరియస్ సెన్సార్స్, టెంపరేచర్, హ్యూమిడిటీ, అలా రకరకాల సెన్సార్స్, నా రీసెర్చ్కి తగ్గట్టు కావాల్సిన సెన్సార్స్ అన్ని అందులో పెట్టి ఆ సెన్సార్స్ యొక్క డేటాని భూమి మీదకి తెప్పించుకోవాలి. పైగా ఇక్కడ నుండి అక్కడికి, అక్కడ నుండి ఇక్కడికి 2-way కమ్యూనికేషన్ కూడా అచీవ్ చేయాలి అనేది మా నెక్స్ట్ మిషన్ గోల్. అది ఆర్బిట్కి రీచ్ అవుతుంది. ప్రెజెంట్ ఇప్పుడు నేను పంపించింది సబ్ ఆర్బిటల్ లాంచ్. ఆకాశంలోకి వెళ్ళి 89.5 కిలోమీటర్స్ దాకా వెళ్ళి మళ్ళీ సముద్రంలో పడిపోయింది. నేను మా హస్బెండ్ ఇద్దరం కోఫౌండర్స్ అండి. నేను దివ్య కూరపాటి అండ్ రఘురామ్ కొత్తమాసు ఇద్దరం కలిసి ఎన్స్పేస్ టెక్ని స్థాపించాము. దాని ముఖ్య ఉద్దేశము ఇండియాలో రీసెర్చ్కి, కమర్షియల్ పర్పస్కి స్మాల్ శాటిలైట్స్ అనేది ఈ యాక్సెసిబుల్గా చేయాలి, ఎఫోర్డబుల్గా, ఎకనామికల్గా, అటు స్టూడెంట్స్కి ఇటు రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్కి ఎఫోర్డబుల్గా ఉండాలి. కమర్షియల్గా వాడే పర్పసెస్కి కూడా ఇండియాలో స్మాల్ శాటిలైట్స్ ద్వారా ఏమైతే కమర్షియల్ యూజెస్ ఉంటాయో అవన్నీ వీలైనంత తక్కువ ధరలో అందజేయగలగాలి. అది మా ముఖ్య ఉద్దేశం.